ఆచార్య రిలీజ్కు బ్రేక్ ఇక ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తర్వాత బెల్లైకాన్ మీద క్లిక్ ఇవ్వండి ఇక వివరాలు ఎక్కితే మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రస్తుతం ఆయన ఆచార్య చిత్రాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రీఎంట్రీ మూవీ వగిల్ సాబ్ ఈ వసూళ్ళ వర్షం ఇంకా కొనసాగుతూనే ఉంది ఇంతలోనే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఓ వార్త వాళ్ళందరినీ షాక్ ఇచ్చింది అయితే మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్ మూవీ ఆచార్య విడుదల వాయిదా అని ప్రతి ఒక్కరూ అంటూ ఉన్నారు కొరడా శివ రూపొందిస్తున్న ఈ సినిమా విడుదలకు కరోనా కారణంగా వాయిదా వేగ తప్పలేదని వార్తలు జోరుగా వినిపిస్తూ ఉన్నాయి దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్రితంగా ఎలా ఉందో మనం చూస్తూనే ఉన్నాము రోజు రోజుకి కోవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి మరోసారి ఆందోళన పరిస్థితి నెలకొంది రోజువారి కార్మికులు ఉద్యోగులు బయటకు రాలేని పరిస్థితులు కనిపిస్తుంది ఆచార్య మేకింగ్ పై ఈ ఎఫెక్ట్ పెడుతుందట ఈ నుండి మా షూటింగ్ ఆలపణలో ఆలస్యం కావడం ఇక థియేటర్లు కూడా మూసేస్తారని ఒక ప్రచారం జరుగుతూనే ఉంది ఇక అర్థం కాని పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఉన్నారు దీంతో ముందుగా అనుకున్న డేట్ మే పదమూడు నా కష్టమే అని భావిస్తూ ఉన్నారు దాన్ని వాయిదా పడి జూన్ పద్దెనిమిదికి జరపాలని తెలుస్తుంది ఉంది ఇకపోతే ఈ మూవీ ప్రారంభం నుంచే ఓ రేంజ్లో లో అంచనాలు నెలకొన్నాయి చిరంజీవి గారు కోటాల శివ కాంబినేషన్ లో ఈ సినిమా రాగానే మెగా అభిమాను మరింత ఆతృతి నెలకొంది కానీ కరోనా కారణంగా సినిమా ఇక వాయిదా పడుతూనే వస్తూనే ఉంది కాకపోతే విడుదల వాయిదా అనే విషయంపై చిత్ర నుంచి అప్షల్ ప్రకటన రాకపోవడం మరింత నిరాశ కలిగిస్తూ ఉంది చిరంజీవి గారి నూట యాభై రెండవ చిత్రంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా కోటాల శివ గారు దీని దర్శకత్వం వహిస్తూ ఉన్నారు నిరంజన్ రెడ్డి రామ్ చరణ్ గారు సంయుక్తంగా నిర్మిస్తూ ఉన్నారు చిరంజీవి గారి దర్శన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉంది సిద్ధా అనే పవర్ఫుల్ పాత్రలో రామ్ చరణ్ గారు నటిస్తూ ఉన్నారు ఇకపోతే ఉగాది సందర్భంగా సిద్ధా ప్రైసి నీలాంబరిని పరిచయం చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు ఈ పోస్టర్ను చూసి మెగా అభిమానులు మరింత ఆసక్తి పెంచుకుని ఉన్నారు ఇకపోతే ఆచార్య బ్రేక్ అని తెలియగానే ప్రతి ఒక్కరూ నిరాశ చెందుతూ ఉన్నారు